కర్నూలు జిల్లా బనగానపల్లిలో నెంబర్ వన్ న్యూస్ రిపోర్టర్ సీతారాములు గత వారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను, భార్య, పిల్లలను నెంబర్ వన్ న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు పరామర్శించారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఒక బ్యాడ్ లక్ ఏముందో ఆ అబ్బాయి చెల్లెలు కూడా పేరు చెప్పు. చెప్పు. ఏం పేరు? అదే మన నంబర్ వన్ న్యూస్ ఛానల్లో మరి సమర్థవంతమైన రిపోర్టర్ గా పనిచేస్తూ మరి కర్నూలు జిల్లా బనగానపల్లిలో పనిచేస్తున్న మన సీతారాముడు అనుకోకుండా యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. మరి ఆ రోజున నంబర్ వన్ న్యూస్ ఛానల్లో సిబ్బంది మొత్తం కూడా మరి సంతాపం వ్యక్తం చేస్తూ క్యాండిల్స్, లైటింగ్ వెలిగించడం ఇవన్నీ జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరులో మన నంబర్ వన్ న్యూస్ ప్రధాన కార్యాలయంలో మరి స్టేట్కి సంబంధించిన మొత్తం అందరూ మన స్టాఫర్స్ అందరూ అన్ని జిల్లాల స్టాఫర్స్, మరి ఆఫీస్ స్టాఫ్ అందరూ సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ఈరోజు కర్నూలు జిల్లాలోని ఆయన స్వగృహానికి నేను రావటం, మరి వాళ్ళ పిల్లల్ని, భార్య పిల్లల్ని, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. మరి అనుకోని సంఘటన, మరి యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం చాలా బాధాకరం. మరి చిన్నపిల్లలు మరి వెనక ముందు ఎవరు లేరు వీళ్ళకి. మరి వీళ్ళు మన ఛానల్ తరఫున మన చేతనైన ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కుటుంబానికి మరి మా తరఫున పిల్లలకి చదువు విషయంలో కానీ మా తరఫున సహాయం చేస్తారని తెలియజేస్తూ మరి ఈరోజు మరి సీతారాముడు ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు, మరి మంచి న్యూస్ పంపించేవాడు, అలాగే అందరిలో కూడా స్నేహభావంతో ఉండి చుట్టుపక్కల వాళ్ళతో కూడా అందరు రాజకీయ నాయకులు కానీ అధికారుల మధ్య మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. మరి ఆయన మరణానికి తీవ్రంగా చింతిస్తూ వారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం.